ఎందుకట్లా చాలా మంది గురునానంద్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా, అట్లా తోడికి వచ్చు కదా అని ఒక మాట్లాడినారు. దానికి గింజుకున్నారు. నేను ఒకటే అడుగుతా సూట్ గా, జగన్మోహన్ రెడ్డి గారు సరే మావాడే వీరాంజనే, నువ్వు సీఎం ఇస్తావా? ఓ బజ్రెడ్డికి సీఎం ఇస్తావా? నీ దగ్గర చేతులు కట్టుకుని తాబేదారులందరూ కూడా ఎమ్మెల్యే లాగా అక్కడ ఉన్నాడు. ఎవరు? నందిగం సురేష్. నందిగం సురేష్ చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొని కులాలు అడ్డం పెట్టుకుని కుక్క మూతి పిందిలాగా నువ్వు నీ తాబేదారులాగా పెట్టుకొని సజ్జన చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకు కులాలు అమ్ముకుంటున్నటువంటి కులాలు లాని, అదేవిధంగా తల్లైనటువంటి తలసరి రంగరామ్, మీరందరూ కలిసి ఒక పథక రచన చేసి విద్వాంసాలు సృష్టిస్తా. అమరావతి ప్రాంతంలో కోట్ల కోట్ల రూపాయలతో చేస్తా ఇసుకని మమ్మల్ని అడ్డం పెట్టుకొని మీరు ఇసుక పాలు కొట్టి చర్చింగ్ చేసి కృష్ణానదిలో దానికి సాక్ష్యం నేను, నేను సాక్ష్యం. లక్షల కోట్ల రూపాయలు దోచేసి అక్కడ ఒక రాజధాని మొత్తం కూడా దొంగల దోపిడీలాగా మీరు మాఫియాతో వైన్ మైన్ సాండ్ ల్యాండ్ ఉమెన్ అన్ని దోచేశారా లేదా? నేను అడుగుతున్నాను, రాండి ప్రశ్న జవాబు చెప్తాను. 4 సంవత్సరాల క్రితం మీరు ఎక్కడ పేదరికంలో ఉన్నటువంటి మీరు ఈ రోజున సినిమాలు తీసేసినటువంటి స్థాయికి ఎదిగారు. ఎన్ని కారులు, ఎంత భోగం, ఎంత రౌడీజం ఈ రోజున ఈ యొక్క మూడు రాజధాని అనేటువంటి అంశాన్ని అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని అతాకుతలం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, నీ భర్త పట్టడం కోసమే నేను ఈ యొక్క యాత్ర చేస్తా ఉన్నాను. తప్పకుండా ఇక్కడ స్మగ్లర్ను ఓడగొట్టండి. ఎక్కడైతే ఇక్కడ చాలా మంది ఎమ్మెల్యేలు కూడా వ్యసన పరులు, సమాజంలో అన్నిటికీ వ్యసన పరులైపోయి ప్రజాస్వామ్యాన్ని నిసిగ్గుగా నడి బజార్లో నగ్నంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తా మేము నీతివంతులను చెప్పుకుంటా పోటీ చేస్తున్నటువంటి ఇక్కడ స్థానికులు సిగ్గుతో తలంచుకోవాలా ప్రజాస్వామ్యం ఈ రోజున? అటువంటి వ్యక్తులకు ఓట్లేస్తారా? అటువంటి వ్యక్తులకు ఓట్లేస్తారా? వేయద్దు. టైం ఆసన్నమైంది, టైం ఆసన్నమైంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో 27 మాకు రావాల్సినటువంటి ప్రయోజన పథకాలు ఆపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి 6 గ్యారంటీస్ చెప్తున్నాడు, కోడి గుడ్డు మీద ఈకలు వీపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దాదాపుగా 6 లక్షల కోట్లు అవుతాయి 5 సంవత్సరాలని. నీకు 4 లక్షల కోట్లు అప్పులు చేసి నువ్వు చేస్తే నీకు సాధ్యమైనప్పుడు అంతకన్నా బెటర్ గా ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టిస్తాడు, సెల్ఫ్ ఫైనాన్స్ చేస్తాడు, ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తాడు, G5 నమ్ముకుంటాడు, ఈ రాష్ట్రాన్ని అత్యద్భుతంగా ప్రపంచ స్థాయితో తీసుకెళ్తాడు. ఆ సంపదతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం ఇస్తాడు. ఎవరైనా చదువుకున్నా పచ్చింది.